మళ్ళీ పొలిటికల్ డ్రామాగా మారిపోయినాయండి. తాజా సమాచారం ఏంటంటే, విజయమ్మ గారు ఇప్పటి వరకు షరతులతో ఉన్నారు. ఆవిడ ఇప్పటి నుంచి జగన్ గారి కోసం ఈసారి ఎన్నికల్లో ఏపీలో ప్రచారం చేస్తారట. మరి మొన్నటి వరకు ఆవిడ షర్మిల గారితో ఎందుకున్నారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉంటాయి దానికి. కానీ దానికి రాజకీయ కారణాలు కానీ దానికి ప్రజలకు చెప్పాల్సిన వివరించాల్సిన అవసరం కానీ వాళ్ళకి లేవన్నమాట. ఏమిటి విషయం అంటే, ఇప్పుడు షర్మిల గారు పెద్ద ఎత్తున దాడి మొదలుపెట్టింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. టీడీపీ కంటే జనసేన కంటే ఈ షర్మిల గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి ఏపీకి ఆవిడ చేస్తున్న దాడితోటి మన జగన్మోహన్ రెడ్డి గారు గిలగలా కొట్టుకుంటున్నాడండి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబరే అటాక్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి అందులో, ఎందుకంటే వాళ్ళకి చాలా రహస్యాలు తెలుసు కాబట్టి. దానితో షర్మిల గారు మరి ఎక్కడ వెనక తగ్గకుండా చాలా తీవ్రమైనటువంటి అటాక్ చేస్తుంది ప్రతిరోజు కూడా. సో ఈ దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డి గారు దిమ్మ తిరిగి వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారికి ఫోన్ చేసి ఇప్పుడు నువ్వే దిక్కు అని చెప్పి వేడుకున్నాడు అని ఒక వార్త అండి. ఇప్పుడు షర్మిల కూడా నా మీద పెద్ద ఎత్తున అటాక్ చేస్తుంది, దీనివల్ల ప్రతిపక్షాలకు ఎంతో ఉపయోగం, నాకు ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఓడిపోతే ఏమవుతుందో తెలుసు కదా నీకు, నేను కనుక ఓడిపోతే ఈ కేసుల్లో వేగం పెరుగుతుంది, ఏదో కేసులో నాకు జైలు శిక్ష వేస్తారు, అప్పుడు నేను శేష జీవితం అంతా జైల్లోనే గడపాల్సి వస్తుంది, అందువల్ల దయచేసి నువ్వు నాతో రావాలి. ఎందుకంటే ఒకసారి విజయమ్మ గారు కనుక జగన్మోహన్ రెడ్డితో వెళితే లేక ఆయన తరఫున ప్రచారం చేస్తే రేపు ఎన్నికల్లో, అది కొంత మోరల్గా మరి వైసీపీకి జగన్కి బూస్ట్ కదా. ఎస్పెషలీ జగన్ క్యాడరు కకావికలం అవుతున్నారండి ఈ షర్మిల అటాక్ మొదలుపెట్టిన తర్వాత. ఏం చేయాలో దిక్కు తోచటం లా వాళ్ళకి. ఈవెన్ వైసీపీ నాయకత్వంలో కూడా మీరు చూస్తే పెద్ద నాయకులు కూడా ఎంతవరకు తిట్టాలో షర్మిల అర్థం కావట్లా వాళ్ళకి. ఆవిడేమో నో హోల్డ్స్ బార్డ్ అన్నట్టుగా మాట్లాడుతుంది. సో ఈ నేపథ్యంలో విజయమ్మ గారిని మరి ఏదో విధంగా కన్విన్స్ చేశాడు, వేడుకున్నాడు, అమ్మా నువ్వే దిక్కు అని చెప్పి మరి బతిమలాడుకున్నాడు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త అండి. ఈ ప్రకారం ఏంటంటే విజయమ్మ గారు ఒప్పుకున్నారట, సరే నేను నీ తరఫున ప్రచారం చేస్తాను అని. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జనంతో ఏమి సంబంధం లేదు, ప్రజలతో ఏమి సంబంధం లేదు. విజయమ్మ గారు వైఎస్ఆర్కి ఓటేయమంటే ఓటేయాలి, ఆ టైంలో యాక్చువల్గా ఈవిడ ప్రచారం చేయలేదనుకోండి, ఆ తర్వాత మా జగన్మోహన్ రెడ్డి మా అబ్బాయి అని చెప్పి ఎంతో దీనంగా వేడుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ఆ తర్వాత తెలంగాణ వచ్చి మా షర్మిలమ్మకి ఓటేయండి అని చెప్పి చెప్తే షర్మిల గారికి ఓటేయాలి వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతోటి, ఆ తర్వాత అక్కడ పార్టీని మానేసి షర్మిల గారు ఏపీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మారితే అక్కడ ఇప్పుడు మళ్ళీ మనసు మార్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి ఆయన బహుశా రిక్వెస్ట్ చేస్తే బతిమలాడితే వెళ్ళి ప్రచారం చేస్తే ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ బైబిల్ పెట్టుకొని తిరుగుతారన్నమాట. తిరిగితే ప్రజలు విజయమ్మ గారు అడిగారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి. 2019 ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున మరి విజయమ్మ గారు కూడా ప్రచారం చేసిందండి. ఎస్పెషలీ ఆవిడ బైబిల్ పట్టుకుని తిరగడం వల్ల జరిగిన ప్రయోజనం అందరికీ తెలుసు.